మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రామయ్యంపేట సీఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ రాజేష్, మెదక్ జిల్లా సావిత్రిబాయి పూలే సంఘం, మెదక్ జిల్లా అధ్యక్షురాలు పోచమ్మ అశ్విని శ్రీనివాస్ మరియు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రామయ్యంపేటలో ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పుష్పమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామయ్యంపేట సీఐ నాగార్జునగౌడ్ మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని, వారి కృషి ఫలితంగా నేడు అన్ని వర్గాలకు సమన్యాయం పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం మన కర్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట సీఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ రాజేష్, సావిత్రిబాయి పూలే, మెదక్ జిల్లా అధ్యక్షురాలు పోషమ్మ అశ్విని శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కులాల వారుగా అణచివేతలకు గురైన మనలాంటి బడుగు బలహీన వర్గాలకి మన లోపల ఒక ధైర్యాన్ని, ఒక ఆశయాన్ని పెంచి ఈరోజు ఈ స్థాయిలో మనం అందరం ఉంటున్నామంటే వాళ్ళ ధైర్యమే మనకు. వాళ్ళ ధైర్యాన్ని మనం ఒక ఆయుధంగా మార్చుకోవాలి, వాళ్ళ ఆశయాలను మనం నెరవేర్చాలి. తను పిల్లలను కంటుంటే మన ప్రజలపైన స్వార్థం పెరుగుతుందేమో అని తను పిల్లలను కనకుండా ఒక బ్రాహ్మణ వితంతువుకి పుట్టిన ఒక బాబుని దత్తత తీసుకొని ఎంతోమందికి సేవలు చేశాడు. ఆ బాబుని చదివిపించి కూడా ఒక డాక్టర్ని చేసి తన ద్వారా కూడా ఎంతోమంది పేదలకు సేవలు అందించాడు. అలాంటి మహనీయులని మనం మర్చిపోకూడదు. మర్చిపోకుండా వాళ్ళ ఆశయాలని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏమైతే కోరుకున్నారో అలాంటి కోరికలు మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఏదో జయంతిలో వర్ధంతిలో చేసినంత మాత్రమే కాకుండా వాళ్ళ ఆశయాలను మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ కళను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనము అవన్నీ చేయాలని కోరుకుంటున్నాను. ఈ టైం ఈ సభకి నాకు వచ్చిన వీళ్ళందరికీ ధన్యవాదాలు. పూలే 130వ వర్ధంతి కార్యక్రమానికి పెద్దలు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మనము ఈ మహాత్ముల విగ్రహాలు పెట్టుకోవడం సరిపోలేదు. వాళ్ళు చూపించిన బాటలో నడుస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరి పేరున తెలియజేస్తున్నాను. అలాగే మహాత్మా జ్యోతిబా పూలే కొన్ని వందల సంస్కరణలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అందులో ఒక్కటి చెప్పుకుంటే, ఈరోజు మానవాళి బ్రతుకుతున్నది అంటే ప్రతి ఒక్కరు కూడా పలు రకాల సంఘాలతోని బ్రతకడం జరుగుతున్నది. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయి భారతదేశ రాష్ట్రపతి వరకు కూడా సంఘాలు లేనిది ఈరోజు ఎక్కడ జరుగుతలేదు. కానీ సంఘాలు ఎక్కడ నిర్మాణం జరిగినా ఎవరు స్టార్ట్ చేసిరు అంటే మహాత్మా జ్యోతిబా పూలే కన్నా ముందు ఈ సంఘాలు లేవు. మహాత్మా జ్యోతిబా పూలేనే ఒక సందర్భం సంఘాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంటే తను ముందు ఒక 100 సంవత్సరాల ముందు ఏవైతే ఉపయోగపడతాయో తను అప్పుడే ఆలోచించి అటువంటి సంఘాలను రూపొందించిన అటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా పూలే. ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ ఆయన దారిలో మనం అందరం నడవాలని సందర్భంగా అందరికి తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం. అంతరాని వారి అని చెప్పేసి ఒకప్పుడు ఉన్నటువంటి అంతరానితనం గురించి మరియు వెనుకబడిన తరగతుల గురించి, వెనుకబడిన ప్రజల గురించి అహర్నిశలు కృషి చేసినటువంటి మరియు మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి మన జ్యోతిరావు పూలే గారు, ఆయన యొక్క ఆశయాలు అనేటివి చాలా గొప్పవి. ఆయన ఆశయాల వల్లనే, ఆయన సంస్కరణల వల్లనే, ఆయన యొక్క కార్యక్రమాల వల్లనే ఈరోజు ఎన్నో సంస్కరణలు చేయబడ్డాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా గతంలో సేవలు అందించిన వారిని, గతంలో మనం ఈ స్థితిలో ఉండడానికి కారకులైన అందరినీ కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంది. వారందరినీ మర్చిపోవాల్సిన అవసరం లేదు. వారందరినీ గుర్తుంచుకొని వారి యొక్క ఆశయాలను, ఏవైతే ఆశయాలు వారు అనుకున్నారో అటు ఆశయాల కోసము ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని చేయాలని చెప్పేసి, అదేవిధంగా వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ మనిషి లేకపోయినప్పటికీ కూడా అతని గొప్పతనం ఎల్లప్పుడూ ఉంటుంది. మనిషి మరణించినా అతని యొక్క సేవలు అనేటివి గుర్తించబడతాయి. ఆ సేవలే అతన్ని ఎప్పటికి కూడా ఇళ్ళకాలం బ్రతుకుండే విధంగా చేస్తాయి. కాబట్టి ఆయన ఆశయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ ఆశయాలు మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఆశయాల కొనసాగింపులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు మా యొక్క నివాళులు అర్పిస్తాము.